మెదక్ జిల్లా శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామానికి 50,000 రూపాయల సొంత నిధులతో 25 LED లైట్లను సర్పంచ్ పెంజర్ల శ్రీనివాస్ యాదవ్ కు జడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా అందజేశారు. గ్రామాభివృద్ధికి సహాయక సహకారాలు అందిస్తున్న జడ్పీటీసీ మహేష్ గుప్తకు సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు గొర్రె వెంకటరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ తాటి కృష్ణయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, గ్రామస్తులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో రాష్ట్రంలో ఎంతోమందిని చూసాం, కానీ ఎంతోమంది సంపాదిస్తుంటారు, కానీ అందులో లక్షకొకరు అన్నట్టు వేలకొకరు అన్నట్టు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. ఆనాటి యుగంలో దానకరణుడు ఎలానో ఈరోజు మన జడ్పీటీసీ చిన్న వయసులో మహేష్ గుప్తా గారు చాలా ప్రతి గ్రామంలో, మా గ్రామంలో కాదు ప్రతి గ్రామంలో నగదు రూపంలో కానీ బల్బుల రూపంలో కానీ ప్రతి ఒక్క ఏ ఆపద వచ్చినా ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి, ముఖ్యంగా విద్యార్థులకు, యూత్కు ఎంకరేజ్ చేసి గ్రామాలలో మర పోయిన ఆటలు పాటలు అన్ని తిరిగి తీసుకురావడానికి నగదు రూపంలో, వాలీబాల్ రూపంలో, కిట్ రూపంలో దేవస్థానాలకు ముఖ్యంగా ప్రతి ఒక్క దానికి. ఈరోజు మన గుల్లపల్లి గ్రామాన్ని చూస్తే హనుమండ్ల గుడికి బండలేపేయడానికి కానీ, ఈరోజు అలాగే గ్రామానికి ఎల్ఈడి లైట్లు 45-50 వేల రూపాయలతో ఎల్ఈడి లైట్లు, ముఖ్యంగా గవర్నమెంట్ కూడా చేయని పనులు తన సొంత నిధులతో చేసినందుకు మహేష్ గుప్తా గారిని ప్రతి ఒక్కరు అభినందించాల్సింది. రాబోయే కాలంలో కూడా అతను మరింత డబ్బు సంపాదించి పేదలకు వరంగా నిలబడాలని కోరుకుంటూ, దేవుడు కూడా వారికి డబ్బు రూపంలో కానీ, పదవు రూపంలో కానీ ఇక ముందుకు తీసుకుపోవాల్సిందిగా మా గ్రామస్తుల తరఫున మేము కోరుకుంటున్నాం. ఇలాంటి నాయకులు అసలు 100కి 1, 100కి 1 ఆ జమానంలో చాలామంది ఉండరు, కానీ ఇప్పుడు 100కి 1 కూడా దొరకరు. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి చిన్న వయసులో అతిపెద్ద పేరు తెచ్చుకున్న మహేష్ గుప్తా గారికి అతికాలం చాలా చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మా గ్రామ తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాం.